हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ मनं पल्ली चटनी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदां। पल्ली चटनी तयार चेयडानिकी कावाल्सिन पदार्थालु: पल्लीलु 100 ग्रामुलु, टमाटा 4, पच्चिमिरपकायलु 10, उल्लिपाय 1, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, చిన్నలపాయ రెప్పలు 6, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. పల్లీ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఉల్లిపాయలు వేగాక వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్ లో పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగాక కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేగాక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మగ్గనివ్వాలి. టమాటా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చిన్నలపాయ రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో టమాటా ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని బౌల్ లోకి తీసుకోవాలి. తరువాత పాన్ లో పోపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగాక పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.